ఇక మరొక వార్త కాంగ్రెస్ కేసీఆర్ సభ రోజే బీఆర్ఎస్కు షాక్ అని ఉంది కాంగ్రెస్లో భారీగా మేడ్చల్ నేతల చేరిక అస్తంగూటికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనయుడు జెడ్పీ చైర్మన్ శరత్ రెడ్డి కూడా కాంగ్రెస్ వస్తే ఐటీ హబ్గా మేడ్చల్ రేవంత్ కాంగ్రె రెండు వేల పద్దెనిమిదిలో పోలిస్తే కాంగ్రెస్లోకి భారీగా వలసలు సీటు హామీ లేకున్న చేరికలు దసరా తర్వాత మరింత పెరిగే అవకాశం ఇది గెలుపుకు సంకేతం అంటున్న నేతలు అని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది దీని ప్రకారం ఏమిటంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఆదిలాబాదు నుంచి ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి మహబునగర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ తర్వాత హైదరాబాదు ఈ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉన్నది ఈ వచ్చేవారు ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు తర్వాత గద్వాలకు సంబంధించిన వాళ్ళు సరిత తిరుపతి అయ్య మరికొంతమంది నాయకులు రావడం హైదరాబాద్ సంబంధించి సుధీర్ రెడ్డి అని పేరు తర్వాత మేడ్చేరు సంబంధించిన మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు ఖమ్మం జిల్లాలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం పైగా ఇందులో కొంతమందికి ఎమ్మెల్యే సీటు ఇస్తామనే హామీ లేకున్నా కూడా వస్తున్నారు అంటే బహుశా అక్కడ భారత రాష్ట్రంకి సంబంధించిన నాయకులతో పొసుగని కారణంగానో లేకపోతే కనుక మరేమిటో తెలియదు కానీ వాళ్ళంతా కాంగ్రెస్లోకి రావడం పట్ల ఇది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంతో పోలిస్తే కనుక ఈసారి వలసలు పెరిగినాయని ఆంధ్రజ్యోతి కథనం చెప్తున్నది ఆ కథనం ప్రకారం చూస్తే కనుక ఇందాక నేను చెప్పినట్లు ఈ జిల్లాలో రాజకీయ సమీకరణలు చాలా బలంగా మారుతున్నాయి వారికి ఉన్న అంచనా ఖమ్మం జిల్లా నల్గొండ ఉమ్మడి మహబునగర్ హైదరాబాదు రంగారెడ్డి ఉమ్మడి ఆదిలాబాదు ఈ జిల్లా లోపల చాలా బలంగా తమ ప్రభావం ఉంటుంది అని వలస వచ్చిన నేతలు చెప్పుకుంటున్నారు సరే కొంతమంది మరి ఒకవైపున వలసలు వస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటికి వెళ్తున్నారు వెళ్ళడమే కాదు వెళ్ళిన వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేసి వెళ్తూ ఉన్నారు దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న సీనియర్లు కూడా తమ ప్రాబల్యం పోతున్నదనే దశలో వారు విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకుంటున్నారని ఒక అంశం ఉన్నది రెండవది కొన్ని సామాజిక వర్గాలకే కావాలనే కుట్ర చేస్తున్నారనే ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది ఇట్లా మూడు నాలుగు రకాల ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్న తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం